ఐవిఎస్ గుడ్ మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో కొద్దిగా మనకి ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ సూచన ప్రకారం మేబీ మన మార్కెట్స్ ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న మనం చూసాం హ్యూజ్ సెల్ ఆఫ్ మనకు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలకు తోడు దేశీయంగా కూడా చాలా ఫ్యాక్టర్స్ నెగిటివ్ దిశగా మార్కెట్ నడిపించాయని చెప్పుకోవాలి. వరుసగా రెండో రోజు కూడా భారీ పతనం మనకు మార్కెట్స్ లో కనిపించింది. కీలకమైన లెవెల్స్ కూడా నిఫ్టీ బ్రేక్ చేసి కిందకి రావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. 11,300 పాయింట్ల సెంటిమెంట్ మార్కెట్ ఎంతకాలం అనుకుంటూ వస్తున్నాం. ఆ లెవెల్ కూడా బ్రీచ్ చేసి ప్రస్తుతం నిఫ్టీ 11,278 దగ్గర నిన్న తన పరుగు ఆపింది డౌన్ సైడ్. అటువైపు 37,000 లెవెల్స్ కూడా మేబీ బ్రేక్ చేస్తుందేమో అన్నంత ప్యానిక్ నెస్ నిన్న కనిపించింది మార్కెట్ లో సెన్సెక్స్ కి. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా కీలకమైన లెవెల్స్ బ్రేక్ చేయడం మనం మేజర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా నిన్న మనం చెప్పుకోవాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐసిఐసి బ్యాంక్. ఈ రెండు బ్యాంక్ నిఫ్టీలో దాదాపుగా 400 పాయింట్ల మేర 200 పాయింట్స్ మేర కంట్రిబ్యూట్ చేశాయి నెగిటివ్ గా బ్యాంక్ నిఫ్టీ రావడానికి. అండ్ ఒక్క ఎస్ బ్యాంక్ మీద మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా నిన్న రెడ్ లోనే క్లోజ్ అయ్యే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్నింటికంటే ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిన్న బాగా పతనమైంది. ఆల్మోస్ట్ 17% మేర పతనం కూడా నిన్న మేజర్ గా అబ్జర్వ్ చేయవచ్చు మనం. ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మూడింటిని విలీనం చేసి ఒక పెద్ద బ్యాంక్ చేయాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో అటు దేనా బ్యాంక్ బాగా వీక్ వికెట్ మీద ఉన్న దేనా బ్యాంక్ ఇది పాజిటివ్ అవ్వచ్చు ఏమో కానీ కొద్ది గొప్ప స్ట్రెంగ్ ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి మాత్రం ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ నిన్న 17% సెల్ ఆఫ్, 17% దాకా వీక్నెస్ ఉంది. హ్యూజ్ సెల్ ఆఫ్ కూడా మనం ఈ స్టాక్ లో చూసాం. సో మేబీ రాబోయే రోజుల్లో మరికొన్ని బలహీనమైన బ్యాంకులను కూడా విలీనం చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి కొద్ది గొప్ప వీక్ గా ఉన్న బ్యాంక్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇన్నో కొద్దిగా మనకి మొమెంటం కనిపించింది. సో మళ్ళీ మేబీ రాబోయే రోజుల్లో కూడా ఇదే కన్సల్టేషన్ ఫేజ్ కొనసాగవచ్చు. సో ఆ బ్యాంక్స్ లో యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. నిన్న ఇంకొక మేజర్ న్యూస్ ఓఎంసీ మనకి క్రూడ్ ప్రైస్ సంబంధించి దాదాపు $79 క్రూడ్ చేరుకుంది. అటువైపు రూపాయి కూడా మళ్ళీ పతనమై 73 దిశగా చేరుకుంది. ఇలా వరుసగా చాలా ఫ్యాక్టర్స్ అన్ని కలిసి రావడంతో నిన్న మార్కెట్స్ లో బాగా సెల్ ఆఫ్ కనిపించింది. అండ్ నిన్న చైనా ట్రేడ్ వరీస్ ఒకటి కనిపిస్తున్నాయి. దాదాపు యుఎస్ నుంచి దిగుమతి చేసుకున్న $16 బిలియన్కు సంబంధించిన వస్తువుల మీద రిటాలియేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా అధిక సుంకాలు విధించాలని చెప్పి చైనా యోచిస్తుంది అండ్ ఒక దాదాపు నిర్ణయానికి వచ్చింది. సో కనుక ఇదే జరిగినట్టయితే చైనా మరొక చైనానే కాదు చైనా అమెరికా లాంటి దేశాలు దాదాపు 20 వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది అని చెప్పి జాక్మా లాంటి వాళ్ళు కూడా నిన్న విమర్శించడం చూస్తున్నాము. దేశీయంగా చూస్తే సెబి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఐపీఓ వచ్చిన తర్వాత T+3 లోపు లిస్ట్ అవ్వాలన్న కొన్ని నిబంధనలు ఉంటాయి. అటు ఏఎంసీస్ మాత్రం ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కి నెగిటివ్ అయ్యే న్యూస్ ఒకటి ఉంది. ఇంతకాలం వాళ్ళు వసూలు చేస్తున్న ఎక్స్పెన్స్ రేషియోను మరింతగా తగ్గించాలని చెప్పి సెమి నిన్న చెప్పింది. దీంతో హెచ్డిఎఫ్సి, ఏఎంసీ లాంటి కంపెనీస్ కి బాగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మోర్గాన్ స్టాన్లీ లాంటి వాళ్ళు గతంలో 2,400-2,300 దాకా వాటికి టార్గెట్స్ ఇచ్చిన వాళ్ళు 1,700 దాకా టార్గెట్ తగ్గించారు. సో హెచ్డిఎఫ్సి, ఏఎంసీకి మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న ట్రేడ్ సెటప్ అన్లీస్ ఎలాంటి వ్యూతో ఉన్నారో అంటే తెలుసుకోవడం కాబట్టి మరిన్ని స్టాక్స్ గురించి మనం మీడియా బులెటిన్ డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ గోదావి సార్. ఒక వీక్ ట్రెండ్ ని మనం అబ్జర్వ్ చేసాం. కీలకమైన 11,300 పాయింట్లను కూడా బ్రేక్ చేసింది. మేబీ స్టిల్ ఇంకా ఇక్కడ బై ఆన్ డిప్స్ అన్న మోడ్ లో మీరున్నారు. ఆర్ ఎల్స్ ఎక్కడ కొద్ది గొప్ప పెరిగితే సేల్ చేసుకుని బయటపడే మంచిది అంటారా? యా ప్రాబ్లమ్ అయితే మన కీ లెవెల్ బ్రీచ్ అయ్యే వరకు మనం బై ఆన్ డిప్స్ కానీ చెప్తామండి. ఎందుకంటే ప్రాబ్లమ్ ఆల్రెడీ మార్కెట్ మనం చూస్తే కనుక 11,750 నుంచి క్లోజ్ టు 11,250 అంటే 500 పడింది. అండ్ మనకి స్వింగ్ లో ఏదైతే ఉందో లోవర్ లోస్ అంటాం మనం దాన్ని, 11,234 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉంది నిఫ్టీకి. సో అక్కడ ఐ థింక్ దాని కింద ఒక 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. దీని కౌంటర్ ట్రెండ్ ప్లే అంటాం. ఓవరాల్ ట్రెండ్ డౌన్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఒక రేంజ్ లో మార్కెట్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఆర్ నియర్ టు ద సపోర్ట్ పాయింట్ లో ఐ థింక్ మనం డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ కోవలో మనకి 4 డేస్ బ్యాక్ కూడా ఆల్మోస్ట్ 11,250 దాకా రావటం చేసాం. అగైన్ 11,520 దాకా స్వింగ్ అవటం చేసాం అప్ సైడ్. సో అప్ సైడ్ 250 పాయింట్స్ మళ్ళా స్వింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వన్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద గ్లోబ్ ప్రాబ్లీ మార్కెట్ విల్ గో ఫర్ ఎ షార్ట్ కవరింగ్ ఆర్ సమ్ ర్యాలీ అనేది డెఫినెట్లీ చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో 11,278 నేను క్లోజ్ అయ్యాము మనం. మేబీ ఇంకో 50-60 పాయింట్స్ ఒకవేళ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ డెఫినెట్లీ క్రియేట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 11,200. బట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయలేదు అంటే కనుక జనరల్ ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ చార్ట్స్ మనకి ఫామ్ అయినప్పుడు 11,230 కింద అట్లీస్ట్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతే ఇంకో 250 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.
సో ఇన్ కేస్ కాంట్రాక్ట్ అండ్ ప్లే లో లాంగ్ పొజిషన్ తీసుకున్నా కూడా డెఫినెట్లీ ఐ థింక్ వి షుడ్ కీప్ ఎ స్టాప్ లాస్ అండ్ దెన్ ఎగ్జిట్ ద పొజిషన్. అండ్ అదేవిధంగా అప్ సైడ్ చూస్తే కనుక 11,455 దగ్గర ఆల్మోస్ట్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ స్వింగ్ హై కూడా 523. సో మార్కెట్ ఒకవేళ ర్యాలీ వచ్చి 150 పాయింట్స్ ఒకవేళ వస్తే కనుక అక్కడే మనం షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ డెఫినెట్లీ దెర్ ఇస్ నో ట్రేడ్ అనే చెప్పొచ్చు, బట్ ఎక్సెప్ట్ ఫర్ కౌంటర్ ట్రెండ్ ప్లే బై ఆన్ డిప్స్ గా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం పదే పదే చెప్తున్నాం ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్ నిఫ్టీ అండ్ ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ అని. లాస్ట్ 2 weeks మనం చూస్తే కనుక వీఆర్ ఇన్ ద సేమ్ ట్రెండ్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా. ఓన్లీ మనకి హోప్ ఏంటి అంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 26,117. అండ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ ఇంకా 100-day మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అవ్వలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ నియరింగ్ టువర్డ్స్ 200-day మూవింగ్ యావరేజ్. సో వీక్నెస్ ఎంత ఉండేది అనేది మనకి సూచిస్తుంది అది. సో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్తాం. సో 26,895 ఇస్ ఎ కీ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి 400 అబౌవ్ కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 250-300 ఇన్ కేస్ ర్యాలీ వస్తే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే 26,117 టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ రొటేషన్ ఎక్కువ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ స్పేస్ అయితే ఉందో వాటిలో కొద్దిగా రిలీఫ్ ర్యాలీ రావటం చేశాను నిన్న. అది సస్టైన్ అవుతుందో ఐ డోంట్ థింక్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్రెడీ 20-day మూవింగ్ యావరేజ్ 50-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా కౌంటర్ ట్రెండ్ ప్లే చేయమని చెప్తాను. మేబీ కోటక్ బ్యాంక్ ఇస్ వన్ గుడ్ ఐడియా, పదే పదే మనం చెప్తున్నాం. 1186 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 30 rupees డౌన్ సైడ్. సో 10-15 rupees పడితే కనుక కోటక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 1180 కింద స్టాప్ పెట్టుకుంటే నెక్స్ట్ ర్యాలీలో 1250-1260 అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో రిస్క్ ఇస్ అబౌట్ 20, రివార్డ్ ఇస్ అబౌట్ 60, కాబట్టి మేబీ అట్లాంటి స్టాక్స్ వీ కెన్ అటెంప్ట్. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు. నిన్న బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అయింది, లైక్ మేజర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఒక కీలకమైన బ్రేక్ డౌన్ చూస్తున్నాం, 4% దాకా నిన్న పడింది. మేబీ బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటికీ షార్టింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఎలాంటి పర్స్పెక్టివ్ తో మీరు ఉన్నారు? అదర్ దాన్ దట్ బ్యాంక్ నిఫ్టీ ఏ ఇదర్ స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్ కోసం? అంటే ఒకటండి, ఇన్ని రోజులు మనం మార్కెట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే బయ అండ్ డిప్సా సెల్ అండ్ రాలీస్ అనేది కాకుండా ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ గా చూస్తే మనకి వీక్ గానే ఉంది. ఒక ఇప్పుడు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక డిప్ వచ్చింది, బై చేసుకున్నాం అనుకున్నాం, అక్కడి నుంచి కూడా లెవెల్స్ మరింత స్టాక్స్ మనం చూస్తున్నాం. చాలా కాల్స్ కూడా అన్ని కూడా లాంగ్ పొజిషన్ తీసుకొని హైయర్ లెవెల్స్ లో మనకి ఇరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఫ్యూచర్స్ లో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మొన్న మార్కెట్ లో ఏంటంటే ప్రైస్ పరంగా బాగా కరెక్షన్ చూస్తున్నాం. ఈవెన్ నిన్న కూడా చూసాము పాజిటివ్ గా ఉంది, ఒక దశలో నిఫ్టీ ప్లస్ లో ఉండేది. అటువంటిది మళ్ళీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఎంత మనకి ఎటువంటి సెల్లింగ్ చూసాము. కాబట్టి ఏంటంటే డే ట్రేడర్స్ ట్రేడింగ్ పరంగా ఒకవేళ గ్యాప్ అప్ వచ్చినా కూడా సస్టైన్ అవటం లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే మాత్రం కాషియస్ గా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ర్యాలీ వచ్చినప్పుడు అలా సెల్ చేయమంటారు, ఎందుకంటే ప్రైస్ అనేది ఈ విధంగా పడుతున్నప్పుడు బై చేస్తే మనకి నష్టపోవడం తప్ప మనకి పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు, మరీ ముఖ్యంగా ట్రేడర్స్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసేవాళ్ళు. దాని దృష్టిలో పెట్టుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ పిఎస్యు బ్యాంక్స్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది, మళ్ళీ ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల పిఎస్యు బ్యాంక్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఆల్రెడీ నేను చూసాము. కాబట్టి ఇంకా రాను రోజులు కూడా మరింత వీక్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ పరంగా. ఇప్పుడు 26,553 బ్యాంక్ నిఫ్టీ ఉంది, కొంచెం ఏమాత్రం పెరిగితే ఈ రోజు చిన్న గ్యాప్ అప్ అనేది నిఫ్టీలో రావచ్చు, పెరిగితే సెల్లింగ్కే వెళ్ళమంటాను. అంటే ఓవరాల్ గా పొజిషన్ ట్రేడింగ్ పరంగా బ్యాంక్ నిఫ్టీ 26,200 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపట్లో మాత్రం కొంచెం మార్కెట్ పెరగచ్చాం, బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం వీక్ గానే ఉండొచ్చు. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం సిప్లా లాంటి స్టాక్ ని ఎవరి డిప్ లో కూడా బై చేయమని చెప్తాను. చిన్న చిన్న క్వాంటిటీ బై చేసుకోవచ్చు, ఈవెన్ ఫ్యూచర్ లో కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈవెన్ క్యాడిలాల్లో కూడా లాంగ్ పొజిషన్స్ ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఫార్మా స్టాక్స్ లో లాంగ్ వెళ్ళమంటాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఈ రోజు అమర్ రాజా బ్యాటరీస్ ని హయ్యర్ లెవెల్స్ లో క్లోజర్ గా 796 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు 798 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు 800 పైన స్టాప్ లాస్ పెట్టుకుని ఇంటర్డే కోసం అమర్ రాజా బ్యాటరీస్ ని సెల్ చేయమంటాను. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు గ్యాప్ అప్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూసుకోమంటాను. రాను రోజుల్లో మాత్రం 11,200 అంటే ఇక్కడ నుంచి ఒక 70 కింద సపోర్ట్ ఉంది. ఇక అప్ సైడ్ చూసుకుంటే అప్ సైడ్ ఎంతవరకు వెళ్తుందంటే నెక్స్ట్ టార్గెట్ 11,320, దాని తర్వాత 11,400 మాక్సిమం అక్కడ మార్కెట్స్ ఆగే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో మాత్రం మార్కెట్స్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. సో అది ట్రేడింగ్ పర్స్పెక్టివ్ కూడా. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాల్ ఉన్నారు మహేష్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. నాది హావెల్స్ తీసుకున్నాను, హావెల్స్ 50 షేర్స్ 700 తీసుకున్నాను.
ఓకే అది ఇప్పుడు బాగా లాస్ లో ఉన్నది. అంటే యాక్చువల్లీ నేను 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటాం తీసుకున్నాను, అదే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పర్ఫామ్ చేస్తుందా లేదా. ఓకే బాగా లాస్ లో ఏం లేదండి, లాస్ట్ 3 మంత్స్ మీరు చూస్తే కనుక 530 రూపీస్ నుంచి 730 దాకా పెరిగిన స్టాక్. సో మీరు తీసుకున్న పాయింట్ ఈస్ హై పాయింట్. సో డెఫినెట్లీ ఇలాంటి హై పాయింట్ లో తీసుకున్నప్పుడు కరెక్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఉన్న స్టాక్ ఈస్ గుడ్ స్టాక్ అండి, ప్రైస్ ఒకటే కొద్ది హైలో తీసుకున్నారు. సో హెవెల్స్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మిమ్మల్ని చూస్ చేసుకోమంట, 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంది అంటున్నారు కాబట్టి. మొన్నటి స్వింగ్ లో 627 దాకా రావటం చూసాం మనం, ఇన్ కేస్ ఆ లో వస్తే కనుక ప్రాబ్లీ మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయితే అరౌండ్ 615 దాకా రావచ్చు. సో 700 లో కొన్నా అన్నారు, ప్రాబ్లీ 630-620 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోండి. 1 ఇయర్ వ్యూ తో అట్లీస్ట్ 15% రిటర్న్ అయితే డెఫినెట్లీ ఇందులో వచ్చే ఛాన్స్ కనపడుతుంది. ఓకే ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టీవీ వై ప్రెజెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. సో ఎస్ఈక్స్ 50 ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ప్లస్ తో ప్రస్తుతం కోట్ అవుతుంది. మేబీ మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్ది గొప్ప గ్యాప్ తో ఓపెన్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే భారీ పతనం తర్వాత. మరికొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఓకే ప్రసాద్ అడుగుతున్నారు, కాంటినెంటల్ కాఫీ ఎల్జీ బాలకృష్ణన్ 5 ఇయర్స్ కోసం ఇప్పుడు బై చేద్దాం అనుకుంటున్నారట, బై చేసుకోవచ్చా? హర్యానా నుంచి అడుగుతున్నారు. సిసిఎల్ ఓవరాల్ గా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అయినా అండి, మీరు 5 ఇయర్స్ ఉద్దేశం అంటున్నారు కాబట్టి మీరు కొనుక్కోవచ్చు, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. ఓవరాల్ గా కంపెనీ ఏంటంటే కన్జర్వేటివ్ కంపెనీ, డెఫినెట్ గా బాగానే ఉండొచ్చు. అయితే కరెక్షన్స్ లో మాత్రం మీకు సిసిఎల్ ప్రొడక్ట్స్ ని ఒక 5 ఇయర్స్ ఉద్దేశంతో మీరు కొనుక్కోమని చెప్తాను. ఇంకో స్టాక్ ఏమన్నారండి? కంటెంట్ ఎల్జీ బాలకృష్ణ కూడా మంచిదేనండి. రెండు మీ సెలక్షన్ రెండు కూడా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా ఒక 2-3 ఇయర్స్, మరి 5 ఇయర్స్ అని కాకుండా 2-3 ఇయర్స్ పెట్టుకోండి. రెండు స్టాక్స్ కూడా ఇప్పుడున్న కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవచ్చు. వెంకట సుబ్బారావు మెయిల్ చేస్తాను, 2700 బజాజ్ ఫినాన్స్. ఓకే 2700 బజాజ్ ఫినాన్స్ కాల్ ఆప్షన్ తీసుకున్నారట 15 రూపీస్ కి, సెప్టెంబర్ సిరీస్ ది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ 2700 స్ట్రైక్ ప్రైస్. ఓకే బజాజ్ ఫైనాన్స్ మనం రిపీటెడ్ చెప్తున్నాం అంటే ఇంకోటి సెల్ కాల్స్ ఇస్తున్నాము. ఈ రెండు కూడా బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ రెండు కూడా చాలా వీక్ గా ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతున్నాయి. ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ మరింత వీక్ కావచ్చు కాబట్టి మీరు ఎగ్జిట్ కాండి. నా ఉద్దేశం ప్రకారం పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. మీరు ఏమైనా ఆపర్చునిటీ కొంచెం మీ రోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు మీరు వెయిట్ చేయకుండా ఎగ్జిట్ కాండి. లేదు టైం కూడా లేదు మనకి, రేపు కూడా మనకి మార్కెట్ లేదు, నెక్స్ట్ వీక్ సిరీస్ ఎఫ్ఎండ్ క్లోజింగ్ ఉంది కాబట్టి ప్రీమియం తగ్గి ఇంకా ఇప్పుడు మీరు తీసుకున్న లెవెల్స్ నుంచి ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ర్యాలీస్ లో ఎగ్జిట్ అని చెప్తా. రవి మరో కాల్ ఉన్నారు, అడగండి రవి గారు. సార్ నా పేరు రవి కుమార్ సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నమస్కారం చెప్పండి సార్. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ అనే ఒక స్టాక్ ఉంది సార్, అది మాత్రం ల్యాండ్ సేల్ చేసి వాళ్ళు టెక్ మొత్తం క్లియర్ చేస్తామని ఒక పిఎస్యు కంపెనీ చెప్తుంది సార, అది కొంచెం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? అని హెచ్ఓసిఎల్ హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ అవును సార్, 35 రూపీస్ లో కోట్ అవుతుంది, 38 రూపీస్ లో ఉంది. కొద్ది రోజు స్టోరీ స్టాక్ లో అంటే బయట ఎస్ఎంఎస్ రూపంలో తిరుగుతున్న స్టాక్ ఇది, అంటే కంపెనీ ఏదో సంథింగ్ చాలా అగ్రెసివ్ టార్గెట్స్ కూడా కంపెనీకి వినిపిస్తున్నాయి, ఇప్పటికే బాగా పెరిగింది. ఎనీ వ్యూ హెచ్ఓసిఎల్? ఫస్ట్ థింగ్, వీ షుడ్ నాట్ బిలీవ్ గవర్నమెంట్ అండి, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫర్ ఇన్స్టెన్స్ మనం లాస్ట్ 1 ఇయర్ గా ఆల్ పిఎస్యు స్టాక్స్ చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఆల్మోస్ట్ హాఫ్ అయిన స్టాక్స్ మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ మిడ్ క్యాప్స్ పడినా కూడా ఐ థింక్ ప్రాబ్లీ దేర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి. సో వీ షుడెంట్ బిలీవ్ గవర్నమెంట్. వాళ్ళు ఏంటంటే డైవర్స్మెంట్ వచ్చినప్పుడు దే ట్రై టు జాక్ అప్ ద ప్రైస్, ఎల్ఐసి వీళ్ళు తప్ప ఎక్కువ ఇన్వెస్టర్స్ లేరు దాంట్లో. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషలీ వీ షుడెంట్ స్టే ఇన్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న కంపెనీస్ లో. మేబీ ఫర్ ట్రేడింగ్ వీ కెన్ యూస్ బట్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్ ఇన్ ద యూనివర్స్ అండి, సో యూ కెన్ పిక్ అమంగ్ ద గుడ్ సెక్టర్. సో నా ఉద్దేశంలో ఫార్మా ఇస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ, నెక్స్ట్ 1 ఇయర్ ఐ థింక్ ఫార్మా వుడ్ డూ వెల్. సో ఈ కోలో ఐ థింక్ సువెన్ ఫార్మా, దివీస్ ఐ థింక్ ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ అవటం చూసాం. ఆ స్టాక్స్ మీరు పిక్ చేసుకుంటే ప్రాబ్లీ పిఎస్యు స్పేస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కన్నా ఈ రెండు స్టాక్స్ లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో ఎక్కువ ఉంది. సో డిప్స్ లో సువెన్ గానీ దివీస్ గానీ తీసుకోమని చెప్తాను. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని
కుమార్ మరొక కాల్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది మహేంద్ర హాలిడేస్ యునైటెడ్ స్పిరిట్స్ కొంచెం లాస్ లో ఉన్నాయి సార్. మహేంద్ర హాలిడేస్ 320, యునైటెడ్ స్పిరిట్స్ 675 లో ఉన్నాయి సార్. ఇవి ఇవి 1 ఇయర్ కోసం పెట్టుకోవచ్చా లేదా మళ్ళీ ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? కొంచెం శశి గారిని సలహా చెప్పమంటారు సార్. మహేంద్ర హాలిడేస్ ఇది కూడా చాలా లగాడుగా ఉంది అండ్ ఇదే స్పేస్ లో బైక్ హాస్పిటాలిటీ ఇవన్నీ చాలా వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్ గా ఉన్నాయి. మేబీ ఎగ్జిట్ అవ్వాల్సిన టైం అలాంటి హోల్డ్ చేసుకోవచ్చా? అంటే ఒకటండి, ఇది యాక్చువల్ గా ఈ ఈ సెక్టార్ కు మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయండి రాన రోజుల్లో. మీరు హోల్డ్ చేసుకోవచ్చు, కొంచెం టైం ఇవ్వండి ఈ స్టాక్ కి. అంటే ప్రస్తుతానికి ఒక డౌన్ ట్రెండ్, చాలా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఎందుకంటే నేను కూడా 52 వీక్ లోకి టచ్ అయిన స్టాక్, ఫండమెంటల్స్ పరంగా పర్లేదండి. అయితే మొన్న క్వార్టర్ రిజల్ట్ కొంచెం దీనికి కొంచెం అటు టాప్ లైన్ గ్రోత్, అటు బాటమ్ లైన్ గ్రోత్ తగ్గింది. ఇంకా ఫర్దర్ గా మీరు యాడ్ చేసుకోవకండి. ఉన్న పొజిషన్స్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెక్డోవెల్ మాత్రం మీరు ఇంకా యాడ్ చేసుకోనండి. దాంట్లో మీరు ఇంకా ఫర్దర్ గా కూడా కొనుక్కోండి. లాంగ్ టర్మ్ కి మెక్డోవెల్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని నుంచి అయితే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అయితే మహీంద్ర హాలిడేస్ మాత్రం కొంచెం లాస్ట్ ఒక 2 క్వార్టర్ల నుంచి కొంచెం డౌన్ రిజల్ట్ పరంగా కొంచెం వీక్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే అప్పుడు పరిస్థితిని బట్టి మీరు యావరేజ్ చేసుకోండి. మళ్ళీ ఈ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఏదే విధమైన రిజల్ట్ కానీ ఇస్తే మాత్రం దాన్ని యావరేజ్ చేయకండి. వెంకటేశ్వర రెడ్డి మరొక కాల్. హలో, అడగండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. భారత్ ఫైనాన్స్ స్టాక్ ఇస్ గుడ్ అండి. ప్రాబ్లీ ఆల్మోస్ట్ స్టాక్ 3 మంత్స్ హై చూస్తే కనుక 1290 నుంచి ఆల్మోస్ట్ 1140 దా కరెక్ట్ అయింది. సో ఈ స్టాక్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 1103, అంటే 30-40 రూపీస్ కింద ఒక మంచి సపోర్ట్ ఉంది. అదేవిధంగా మల్టీ మంత్ లో చూస్తే కనుక 1090. సో మార్చ్ లో, ఏప్రిల్స్ లో ఇస్ 1091. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లమ్ మీరు 1 ఇయర్ వ్యూ అంటున్నారు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్లాంటి స్టాక్స్ లో షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాస్ కూడా. వితౌట్ స్టాప్ లాస్ మీరు తీసుకుంటే ప్రాబ్లీ 1 బ్యాడ్ క్వార్టర్ ఐ థింక్ చాలా స్టాక్స్ 10-15-20% పర్సన్ చేసాం. సో మీరు 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. నా ఉద్దేశంలో 10-50 కింద స్టాప్ లాస్ కూడా మీరు చూస్ చేసుకోమని చెప్తాను. 1 ఇయర్ లో మళ్ళా ప్రీవియస్ హై ఏదైతే ఉందో 1219 క్రాస్ అయ్యి 1270-1300 దాకా భారత్ ఫైనాన్షియల్ విజిట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నాగేశ్వర రావు అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ అక్టోబర్ ఫ్యూచర్స్ లో తీసుకుందాం అనుకుంటున్నారట, నెక్స్ట్ సిరీస్ కి బై చేసుకోవచ్చా రిలయన్స్ క్యాపిటల్? రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ క్యాపిటల్ నిన్న చూసామండి, బాగా హెవీగా కరెక్ట్ కావడం చూసాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ బేరిష్ లో ఉంది కాబట్టి మీరు తీసుకోవాలి అనుకుంటే, అంటే ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ కోసం మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే వద్దండి. మీరు ఈ ఈ సిరీస్ ఎండింగ్ అంటే మనకి నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయమని చెప్తాను. పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవండి. ఈ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వీక్ ట్రెండ్ మాత్రం ఇది సెల్ అండ్ ర్యాలీస్, ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు సపోజ్ ఈరోజు కొంచెం గ్యాప్ కానీ గ్యాప్ అప్ కానీ వస్తే మీరు వస్తే సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్ అండి. 380 లెవెల్స్ ని కట్ అయిందంటే 366 ఆ లెవెల్స్ ని కూడా ఇది షార్ట్ టర్మ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. సెల్ అండ్ ర్యాలీస్ ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ అయిపోయినాక మార్కెట్ పరిస్థితి దగ్గర చూసుకొని అప్పుడు కొనుక్కోమని చెప్తాం. ఫణిశేఖర్ రెడ్డి మేము చేస్తున్నారు, అరవింద ఫార్మా 30% ప్రాఫిట్స్ లో ఉన్నారట, దీన్ని సేల్ చేసి మహీంద్ర అండ్ మహీంద్ర, ఐఎఫ్బి అగ్రో లాంటి స్టాక్స్ వైపు వెళ్దాం అనుకుంటారు. ఇస్ ఇట్ ఎ గుడ్ స్ట్రాటజీ అరవింద ఫార్మా టు ఎంఎండ్ఎం అండ్ ఐఎఫ్బి అగ్రో? ఐ డోంట్ థింక్ అండి. ఫార్మా యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే ఒక మంచి రికవరీ రావడం చూసాం. యూ షుడ్ స్టే ఇన్ అరబిందో నా ఉద్దేశంలో, ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై 886. సో నెక్స్ట్ 1 ఇయర్ లో డెఫినెట్లీ 900-950 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనపడుతున్న స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే హై బీటా స్టాక్, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది అరబిందోలో. సో నా ఉద్దేశంలో యూ షుడ్ కీప్ స్టేయింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ థింక్ 50% మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ఉండవచ్చు. 50% ఆఫ్ ద క్వాంటిటీలో ఐ థింక్ దీని రేంజ్ అనేది ఇప్పుడు 690 నుంచి 840 రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో నియర్ టు ద డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ యూ షుడ్ బై అండ్ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ యూ షుడ్ సెల్. సో 50% ట్రేడింగ్ చేసుకుంటుంటే మీ యావరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ఆన్ టు అరబిందో. సో ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి, కాకపోతే సమయం మించుతోంది. వైండ్ అప్ చేసే ముందు ఒక్కసారి వర్క్షాప్ గురించి, ఈ మంత్ 29-38 రోజున టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్షాప్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము హైదరాబాద్ లోని బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో, మియాపూర్లో ఉంది. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి, యూ కెన్ రిజిస్టర్. పూర్తి స్థాయిలో 1 డే పాటు 29th రోజు అంతా టెక్నికల్ సెషన్ నడుస్తుంది, 38th అంతా ఫండమెంటల్ సెషన్. ఇన్ డెప్త్ గా ఫ్రమ్ స్టార్టింగ్ టు బేసిక్స్ నెక్స్ట్ లెవెల్ ఆర్ ఆ పై లెవెల్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళందరి వరకు
మీకు టెక్నికల్స్ రోజున సమాచారం లభిస్తుంది, అలాగే ఫండమెంటల్స్ రోజున రాబోయే రోజులు ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, బ్యాలెన్స్ షీట్స్ ఎలా రీడ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎలా మనం రీడ్ చేయాలి, నెక్స్ట్ సెక్టర్ ఎమర్జింగ్ సెక్టర్ ని ఎలా పట్టుకోవాలి, ఇలా చాలా అంశాలు మనం అక్కడ 2 డేస్ పాటు అనలిస్ట్ చెప్పబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ మనం చాలా కాలం తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ వర్క్షాప్స్ ని. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అనంతరం బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.